సభాధ్యక్షుడు రామారావు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మొట్టమొదటగా మాధవరం మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఎన్డీఏకి సంబంధించినటువంటి ఈ యొక్క సర్వసభ సమావేశానికి ముఖ్య అధికారి పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గురదాల నియోజకవర్గ పరిశీలకులు రాజారెడ్డి గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు వెంకటేశ్వర గారు, యువ నాయకులు రమేష్ గారు, ఇంకా వేదిక నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులు, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అరాచక పాలనను, ఒక దుష్ట పాలనను, అప్రజాస్వామిక పాలనను తప్పనిసరి కూడా ఒకటి వేళతో ప్రకటించి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మన జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ గెలుపు ఒక చారిత్రాత్మకమైనటువంటి గెలుపు. దీనికి కారణం ఒక తడవ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నప్పుడు ఆ ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకం కావాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాల, ప్రజలు చెప్పిన దాన్ని సావధానం విని పరిష్కార మార్గాలు సూచించాలి. అంతేకాకుండా ప్రజాప్రతినిధిగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలా, అన్ని విధాలకు కూడా రైతాంగానికి కానీ మహిళలకు కానివ్వండి, పేద వర్గాలకు కానివ్వండి సహాయకారిగా ఉండాలి. కానీ గత ప్రభుత్వంలో చూశాం, ఎందుకంటే ఆ ప్రభుత్వంలో కూడా నేను కూడా అంతర్భాగం, మేమనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కానివ్వండి, రైతాంగానికి సంబంధించి కానివ్వండి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, ఈ రాష్ట్రం సభతో ముఖాభివృద్ధి చెందుతున్న విషయాన్ని మేము అనుకొని ఆయన అప్పటి ప్రయాణం చేయటం జరిగింది. ఆ తర్వాత పరిపాలన చూస్తే మనం చూసాం ఎక్కడ పెట్టిన అవినీతి, దౌర్జన్యాలు, ఎన్నిక కామండి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు కూడా ప్రజలతో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా, ప్రజల సమస్యని వినేటువంటి పరిస్థితి లేకుండా ఎవరికి దొరికింది వారే దోచుకునే పరిస్థితిగా ఈ రాష్ట్రాన్ని చాలా నష్టపరిచిన పరిస్థితి మనం చూసాం. అందుకే నేను అంటున్నాను, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానివ్వండి, ఒక ప్రాంతీయ పార్టీగా కానివ్వండి, ఈ విధంగా దిగజారి దాదాపుగా 151 సీట్లు 11 సీట్లు దిగజారటం అంటే ఈ రాష్ట్ర చరిత్రం లేదనే విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆ విధంగా ప్రజల తీర్పు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ప్రజల తీర్పు తప్పనిసరి కూడా ప్రజలు గెలిపిస్తారు, ఓడిస్తారు. ఆ ప్రజాప్రతినిధుల యొక్క, ఆ పరిపాలన యొక్క వారి చూసి తప్పనిసరి కూడా ప్రజలు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. మన ఒక తడవ ఆలోచించండి, ఈ నియోజకవర్గానికి సంబంధించి, మీ మండలానికి సంబంధించి కూడా ఒక తడవ ఆలోచిస్తే మీ మండలంలో జరిగినట్టు అభివృద్ధి, మోర్జబ్బాకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానివ్వండి, అనేకమైన రోడ్లకు సంబంధించి, ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి, అదేవిధంగా సబ్స్టేషన్కు సంబంధించి కానివ్వండి, చిన్న చిన్న చిట్టాలకు సంబంధించి కానివ్వండి, తప్పనిసరి కూడా ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాల కాలంలో ఏమాత్రం జరగల. గణపతి శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు
నేను ఎమ్మెల్యేగా ఉండడం మాత్రమే జరిగిన విషయం కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. అంటే ప్రజాప్రతినిధులు తప్పనిసరి కూడా గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు కల్పించాలా, గ్రామాల్లో అభివృద్ధి కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ రోజున మనం చూసాం తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అండే కూటమిగా ఈ రాష్ట్రంలో అధికారానికి రావడం జరిగింది. కారణం అందరూ కూడా గత ప్రభుత్వం విసుగు చెందాం, గత ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే తప్పనిసరి కూడా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందనే ఉద్దేశంతో ఈ రోజున అధికారానికి అండే ప్రభుత్వం అధికారానికి రావడం జరిగింది. కాబట్టి మనందరం కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపు అన్న నందమూరి తారక రామారావు గారు 1983లో పార్టీ పెట్టినప్పుడు మీకు తెలియదు కాదు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఆ రోజున అంత ప్రాధాన్యత ఉండేది కాదు. ఒక స్థాయి నాయకులు కావాలన్నా సరే ఆయన పరిస్థితి అప్పటి వరకు కూడా అన్న నందమూరి తారక రామారావు పెట్టిన తర్వాత, పార్టీ పెట్టిన తర్వాత మాత్రమే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, బీసీ వర్గాలకు సంబంధించి అనేక మంది త్వరగా నాయకత్వాన్ని ఇచ్చినటువంటి నాయకుడు, నాయకత్వాన్ని పెంపొందిన నాయకుడు అన్న ఎన్టీ రామకృష్ణ కూడా మీరు ఒకసారి గుర్తు చేస్తారు. అవే కాకుండా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మేము చూసా ఆ రోజున 2 రూపాయల కిలో బియ్యానికి సంబంధించి కానివ్వండి, పెన్షన్ సంబంధించిన సౌకర్యం కూడా ఆ రోజున అన్న ఎన్టీ రామకృష్ణ పెట్టారు విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తాం. అలాంటి ప్రభుత్వం తప్పనిసరి కూడా రాబోయేటట్టు కానీ ఈరోజు మనం చూస్తా 2 నెలల కాలంలోనే అనేకమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నిర్వహించడం జరుగుతుంది. అన్ని వ్యవస్థలు నాశనటువంటి వ్యవస్థలు పట్టి కూడా నిలబడటం కోసం, వ్యవస్థలు బాగు చేయడం కోసం అన్ని విధాలకు కృషి చేస్తూ కూడా మీ అందరికీ మనం చేస్తూ ఈ యొక్క నియోజకవర్గాలకు సంబంధించి ఎప్పుడు కూడా ఇంతవరకు కూడా గడికిని రాని విధంగా కూడా 29 వేలకు సంబంధించి మెజార్టీ తీసుకొచ్చేసి అదే శ్రీనివాసరావు గారిని తెలుగుదేశం పార్టీ గెలిపించినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా గ్రామాల అభివృద్ధి పడాలా, గ్రామాలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలా, గ్రామాల్లో మనం అందరం కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తల కూడా అందరూ కూడా శ్రీనివాసరావు గారు కానీ మేము కానీ అండగుంటా తప్పనిసరి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. అవకాశాలు వస్తాయి, అందరికి ఒక తర అవకాశాలు లేవు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే పనిచేసే కార్యకర్తలు అందరూ కూడా తప్పనిసరి కూడా శ్రీనివాసరావు గారు న్యాయం చేస్తారు విషయం కూడా మీ అందరికి మనం చేస్తూ, ఎందుకంటే మీ అందరూ ఈరోజు మనం చూస్తే ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని విధాలకు కూడా అభివృద్ధి కార్యక్రమాన్ని అందినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు న్యాయం విషయం కూడా మీ అందరికి మనం చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో తప్పనిసరిగా మేము అందరూ భాగస్వాములు అవుతాం. భాగస్వామి కాటమే కాదు, మీ అందరితో కలిసిమెలిసి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధికి కృషి చేస్తామని చెప్తూ నాకు వ్యవస్థ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.